విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా చేసేందుకు అవసరమైతే ప్రత్యక్ష చర్యలకు కూడా సిద్ధంగా ఉన్నామని, పదవులకు రాజీనామాలు చేయడానికి వెనకాడబోమని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం పోలాకిలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ, అమరావతి ఏకైక రాజధాని అంటూ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా యాత్ర చేసుకుంటూ వస్తున్న వారిని శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టనివ్వమని అన్నారు. చంద్రబాబు అతని అనుచరులు విశాఖపట్నం రాజధానిగా వద్దంటూ చేస్తున్న ప్రేలాపనలకు గట్టి సమాధానాన్ని చెబుతామన్నారు. ఒకప్పుడు రాజధాని హైదరాబాద్ అభివృద్ధి అంటూ చంద్రబాబు ఉత్తరాంధ్రుల శ్రమనంతా అక్కడి వారికి దోచిపెట్టారని, ఇప్పుడు విశాఖ పాలనా రాజధానిగా చేస్తామని ప్రభుత్వం ముందుకు వస్తే అది వద్దంటూ అడ్డుపడుతుండడం అర్ధరహితమన్నారు. విశాఖకు రాజధాని వద్దంటూ అడ్డుకుంటున్న బాబుకు మరోసారి జనం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అవసరమైతే అంత ప్రత్యక్ష యుద్ధం కానీ మనం రెడీ. ఎవరు వచ్చినా ఇక్కడ స్ప్రే చేసేది లేదు. శ్రీకాకుళం దేవుడు అడుగు పెట్టిన తెలుగుదేశం వారికి ఇవన్నీ చెప్తారండి. ఖచ్చితంగా ఎదుర్కొంటాం అది మా శక్తినంత వరకు. ఎవరు ఉత్తరాంధ్ర విశాఖపట్నం రాజధాని ఉందని ఎక్కడ ఏం చేయడానికి మనకి ఎన్నాళ్ళు ఇంకా ఈ హింస పెడతారు. 60-70 సంవత్సరాలు హైదరాబాద్ అనుకుంటాం. అక్కడ నుంచి నువ్వు విజయవాడ తెచ్చావు. ఇక్కడ విజయవాడ అగంబిగోతున్నావు. విజయవాడలోన ఈవేళ అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నంలో అన్ని మండలతో మన ప్రాంతం అభివృద్ధి చెందంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అన్ని వస్తువులు అక్కడ ఉన్నాయి. అన్ని భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కనుక మనం ఖచ్చితంగా వికేంద్రీకరణకు మద్దతుగా ముఖ్యమంత్రి గారు నిర్ణయానికి స్వాగతిస్తూ, మనం పెద్ద ఎత్తున అవసరమైతే ఉద్యమం చేసైనా దీన్ని కాపాడుకోవాల్సిన అవసరమైతే మనందరికీ ఉంది. రేపొద్దున దీని మీద మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. గ్రామ గ్రామాల్లో జరగాలి, ప్రతి మండలంలో జరగాలి. ప్రధాన